టీవీ 5 ప్రేక్షకులందరికీ క్రెడాయి ప్రాపర్టీ షో వేదికగా నిర్వహిస్తున్న ఈ ప్యానల్ డిస్కషన్ కి స్వాగతం. క్రెడాయి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోకి విచ్చేసిన ప్రత్యక్షంగా ఇక్కడికి విచ్చేసిన ఆహుతులైన మా ప్రేక్షకులందరికీ, అలాగే టెలివిజన్ సెట్స్ ద్వారా ఈ ప్యానల్ డిస్కషన్ ని వీక్షిస్తున్న వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మనందరికీ తెలుసు, ది గేట్ వే ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ ఈస్టర్న్ ప్రాంతం. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వస్తున్న వాళ్ళకు కావచ్చు, అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ నగరానికి, మహానగరానికి విచ్చేస్తున్న వారికి కావచ్చు, అందరికీ దిస్ ఈజ్ ది గేట్ వే హైదరాబాద్ ఈస్టర్న్ పార్ట్ అనేది. సో అటువంటి ఒక మహోజ్వలమైన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం ప్రత్యేకతల గురించి మనం వేరే ఎవరికి చెప్పనవసరం లేదు. ది ఇంటర్నేషనల్లీ రెనౌండ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఇక్కడే ఉంది, అలాగే రకరకాల బ్రాండెడ్ హాస్పిటల్స్ లైక్ కామినేని, యశోద, ఇలాంటి చక్కటి బ్రాండెడ్ హాస్పిటల్స్ అన్ని ఈ ప్రాంతంలో ఉన్నాయి. అండ్ మలక్పేట మా టీవీ పరిశ్రమకి ఆజ్యములు అని చెప్పుకోదగిన మలక్పేట టీవీ సెంటర్, టీవీ టవర్ ఈ ప్రాంతం నుంచే మనం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కొన్ని దశాబ్దాల పాటు టెలివిజన్ కార్యక్రమాలని వీక్షించాయి. అలాగే రకరకాల ప్రత్యేకతలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అటువంటి ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా ఎలా డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమిటి, ఇటువంటి అంశాలన్నింటినీ మనం మరికొద్దిసేపట్లో మాట్లాడుకోబోతున్నాం. సో క్రెడాయికి ముందుగా క్రెడాయికి అభినందనలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ ఈస్టర్న్ పార్ట్లో ఇటువంటి ఒక చక్కటి ప్రాపర్టీ షోను ఆర్గనైజ్ చేసి ఇంతమందిని ఇక్కడికి రప్పించి ఈ ప్రాంతంలో ఎటువంటి పెట్టుబడి అవకాశాలు స్థిరాస్తి పరంగా ఉన్నాయని తెలియజేస్తున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్స్ టు రామకృష్ణరావు గారు, వేణు వినోద్ గారు, అలాగే మిగతా క్రెడాయి మేనేజ్మెంట్ కమిటీ, క్రెడాయి మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి అభినందనలు మన చప్పట్ల ద్వారా తెలియజేద్దాం. మన ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మా చివరి నుంచి శ్రీ కాళీప్రసాద్ గారు, హీఈస్ ఫార్మర్ హెడ్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ హైదరాబాద్, అలాగే ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ టై హైదరాబాద్, వెల్కమ్ సార్. అలాగే శ్రీ అనుజయ్ ఉట్లా, వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్, ఈ మధ్యనే టీవీ 5 ఆర్కిటెక్చర్ అవార్డ్స్లో మంచి చక్కటి అవార్డుని బయోడైవర్సిటీ పైలాన్ నిర్మించినందుకు అందుకున్నారు, వెల్కమ్ అనుజయ్ గారు. అలాగే శ్రీ రామకృష్ణరావు గారు, ప్రెసిడెంట్ క్రెడాయి హైదరాబాద్ చాప్టర్, అండ్ వేణు వినోద్ గారు, వైస్ ప్రెసిడెంట్ క్రెడాయి హైదరాబాద్, అండ్ ఆల్సో రెయిన్బో విస్టాస్ సైబర్ సిటీ డెవలపర్స్, రెయిన్బో విస్టాస్ లాంటి ఒక చక్కటి ప్రాజెక్ట్ని హైదరాబాద్కి అందించిన డెవలపర్. సో వెల్కమ్ ఆల్ ది ప్యానలిస్ట్. అండ్ హైదరాబాద్ మనందరికీ తెలిసిందే, విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్ ప్రస్తుతానికి ఒక లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. ఒక పార్ట్ ఆఫ్ హైదరాబాద్ మాత్రమే విస్తృతంగా వ్యాపిస్తోంది, విస్తరిస్తోంది, మిగతా ప్రాంతాలు కొద్దిగా వెనుకబడ్డాయి. సో ఎలా మిగతా ప్రాంతాలు వెనుకబడ్డం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ అనే ఒక పాలసీని తీసుకురాబోతోంది. ఈ లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా ప్రస్తుతానికి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ని డెవలప్ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో కంకణం కట్టుకుంది. సో ఈ నేపథ్యంలో మన ప్యానల్ డిస్కషన్ ఈ థీమ్ చుట్టూ ఇవాళ తిరగబోతోంది. సో ఐ విల్ బిగిన్ విత్ ఈ కార్యక్రమానికి నాంది ప్రస్తావన చేసిన రామకృష్ణరావు గారిని. సో రామకృష్ణరావు గారు, ఏమిటి అసలు క్రెడాయి ఈస్టర్న్ పార్ట్కి రావడానికి, అంటే నార్మల్గా మీరు బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మీద, సో ఇక్కడ బాగా వ్యాపార అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ మనం వెస్ట్రన్ పార్ట్లో ఆల్రెడీ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకున్నాం, కాబట్టి ఈస్టర్న్ పార్ట్ కూడా వ్యాపారాన్ని విస్తరింప చేయాలనే ఉద్దేశంతో తలపెట్టిందా, ఏమిటి అసలు ముఖ్య రహస్యం ఏంటి దీనికి, ఈ ప్రాపర్టీ షో వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? వ్యాపార అవకాశాలు ఇక్కడ ఉన్నాయండి, మేము వ్యాపార అవకాశాలు క్రియేట్ చేసుకొని కూడా రాగలం. క్రెడై మెంబర్స్ కి అస్తోమత ఉంది, కానీ దట్స్ నాట్ ది హోల్ ఐడియా అండి. ద ఐడియా ఈస్ క్రెడై వాళ్ళము కేవలం బిజినెస్ యాంగిల్ తోనే చూడం. వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ సిటీ, వీఆర్ ఆల్సో ద డెవలపర్స్ ఆఫ్ సిటీ. We develop most of the, you know, monuments, most of the buildings, we bring in all the development. Meeru ippudu government development is only infrastructure, meeta development anta developers e chestaru. So to we at Credai give a very serious thought andi, city anta okate vaipu develop aitu pothundi, dani paryavasanam edo manam gata 4-5 samvatsaral nunchi anubhavistunnam. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కొంచెం స్ట్రెస్ అయిపోతుంది,
రోడ్స్, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. సో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెస్ అయినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కూడా స్ట్రెస్ అవుతారండి. ఎండ్ ఆఫ్ ద డే సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ మెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇన్ దట్ హోల్ గ్యాంబిట్ ఆఫ్ దిస్ థింకింగ్ గవర్నమెంట్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. వై వీ షుడ్ నాట్ హ్యావ్ ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ ఫర్ దిస్ సిటీ, ఓన్లీ వెస్ట్ అని. సో ఆ ఆలోచనలో అంతర్భాగంగా క్రెడై కూడా ఏమనుకున్నామంటే, మేము ఇప్పుడు ఉన్న లొకేషన్స్ లో వెస్ట్ కాకుండా ఈస్టర్న్ సైడ్ బాగా డెవలప్ అయిందండి. డెవలప్ కావడం అంటే ఏంటిది, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ క్యాపిటల్ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది, మెట్రో కనెక్ట్ అయిపోయింది, రోడ్ నెట్వర్క్ బాగుంది. సో అది కాక మీకు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కూడా చాలా ఉందండి, లాట్ ఆఫ్ ఎనార్మస్ స్కోప్ టు గో హారిజాంటలీ. సో ఇవన్నీ హంగులు ఉన్నప్పుడు ఎందుకు ఈస్టర్న్ పార్ట్ లో డెవలప్మెంట్ ని పుష్ చేయొద్దు అనేది ఒక ఆలోచనతో ఈ క్రెడై ఇక్కడ పెట్టవలసి వచ్చింది. దీంట్లో మా డెవలపర్స్ కి ఎంకరేజ్ చేయడం కాకుండా రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి, మీరే చూస్తున్నారు. మేమంతా టికెట్స్పోయింది. మన సిటీలో ప్రాపర్టీ షో కండక్ట్ చేసిన ప్యానల్ డిస్కషన్ దగ్గర ఇంతమంది జనం ఉండేవాళ్ళు కాదు. అవును. సో ఇక్కడ చూడండి, ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూడండి ఎంతమంది, వందలాది మంది ఇక్కడ నిలబడి మా కెమెరా నిండుగా కెమెరా పట్టనంత మంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ ఈ మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉండే ఎవరైతే విజిటర్స్ ఉన్నారో, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని వచ్చారో, మాకు ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చినందుకు. నిన్న పొద్దున్న 10:00 to 11:00 స్టార్ట్ అయ్యాం, స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పటి ఇప్పటి వరకు అదే స్ట్రీమ్ ఉందండి. దేర్ ఇస్ ఎనార్మస్ రెస్పాన్స్. సో ఈ యొక్క ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ కూడా డెవలప్ చేయాలి సిటీకి అనే ఆలోచనతో ఈ షో ఇక్కడ నిర్వహించబడ్డదండి. ఈ సక్సెస్ మీరు చూస్తూనే ఉన్నారు. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా సిన్సియర్ గా దీన్ని సక్సెస్ చేయాలనే భావనతోనే చేశాము. సో దిస్ ఈస్ బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అందరం కామన్ సిటిజన్స్, అఫీషియల్స్, డెవలపర్స్, మీరు, దానికోసం చేశామండి ఇది. సో వెరీ గుడ్. దే స్టార్ట్ థింకింగ్ ఇన్ అ లేటరల్ వే. రైట్. సో కంగ్రాట్స్ వన్స్ అగైన్. అండ్ కాళీప్రసాద్ గారు, సో మీరు ఐటీ ఇండస్ట్రీని బాగా క్లోజ్ గా చూసిన వాళ్ళు, ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అఫ్ కోర్స్, వి నౌ వెల్కమ్ మన ఓన్ మినిట్ కాళీ గారు. సో వి నౌ వెల్కమ్ శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు, అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆన్ ఐటీ. సో ప్లీజ్ జాయిన్ అస్ సార్. సో అమర్నాథ్ రెడ్డి గారు కూడా జాయిన్ కావడంతో మన ఈ వేదిక మరింత సుసంపన్నమైంది, మరింత పరిపుష్టమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. సో ఐల్ గెట్ బ్యాక్ టు కాళీ గారు. కాళీ గారు, మీరు ఐటీ ఇండస్ట్రీని బాగా క్లోజ్ గా చూసిన వ్యక్తి, టై హైదరాబాద్ కి మీరు ప్రెసిడెంట్ గా కూడా చేసిన వ్యక్తి. సో ఇటువంటి పొటెన్షియల్ మనకి ఇక్కడ, అంటే హైదరాబాద్ మనం చూస్తే థర్డ్ సిటీ ఇన్ ది కంట్రీ టు హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, 472 కాలేజెస్ మొత్తం అన్ని రకాలు కలిపి, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, నాన్ టెక్నిక్ అన్ని కలిపి ఉన్నాయి. ఇందులో 1/3 ఈ పార్ట్ లో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ రూట్ లో మనకు కనిపిస్తుంటాయి. టీల్ నల్గొండ విస్తరించిన సంఖ్య మనం చూస్తూ ఉంటాం. అలాగే ఐసీఆర్ లెక్కల ప్రకారం 5.5 lakh మంది ఇక్కడ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ మన సిటీలో ఉంటే, ఇందులో మళ్ళీ అగైన్ ఒక 1/3 ఈ ప్రాంతం నుంచి అటు వెస్టర్న్ ప్రాంతం వరకు రోజు పాపం కమ్యూట్ చేస్తూ ఉంటారు. ఇంతమందిని అక్కడికి రప్పించే బదులు ఇండస్ట్రీనే ఇక్కడికి రప్పించడం అనేది కరెక్ట్ కాబట్టి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అంటే, మొన్న మన ఆదిత్య చెప్తున్నారు మైక్రో బ్రేవరీస్ లేవు ఇక్కడ, సో నైట్ లైఫ్ లేదు అని. సో అదే ప్రధాన కారణం, లేకపోతే ఇంకేమైనా కారణాలు కనిపిస్తున్నాయా ఐటీ ఇండస్ట్రీ కన్ను చూపు ఇటువైపు పడకపోవడానికి? బ్రేవరీస్ అది నాటిది, అది ఇంపార్టెంట్ విషయం కాదండి. మీకు ఈ గ్లోబల్ ఎంఎన్సీస్ మనకి ఎక్కువగా, ఐ వాస్ జస్ట్ జోకింగ్ బట్ సీరియస్ రీజన్స్ ఏంటి, పెద్ద కంపెనీస్ అన్ని కూడా, గ్లోబల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా, దే ఆల్వేస్ గో టు ది ప్లేస్ వేర్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఇస్ దేర్. దే గో టు ద ప్లేస్ ఆల్రెడీ అదర్ కంపెనీస్ ఆర్ దేర్. ప్రస్తుతానికి మనకి ఆ వెస్ట్ లో ఈ హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ అక్కడే చేస్తున్నారు.
డిమాండ్ ఉంది కాబట్టి డెవలపర్స్ కూడా అక్కడే బిల్డ్ చేస్తున్నారు ఆల్ అన్ని కూడా. ఓకే, నా గవర్నమెంట్ ఆల్సో కోకాపేట లో మళ్ళీ ఆప్షన్ ఇస్తుంది, మళ్ళీ చేస్తారు, అక్కడే మొత్తం అంతా చేస్తున్నారు ప్రస్తుతానికి. సో దానివల్ల నెక్స్ట్ 2-3 ఇయర్స్ మీకు మాక్సిమం డెవలప్మెంట్ అక్కడే వస్తుంది. అంటే ఇలాగే వదిలేస్తే అలా విస్తరించకుండా శంషాబాద్ ఇంకా బియాండ్ అటు వెళ్తుంది, కానీ మనకి ఇటువైపు రావడానికి ఎటువంటి మ్యాగ్నెట్స్ పెట్టాలి ఇక్కడ? నేను చెప్తాను మీకు ఏంటంటే, ఒకటి అక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది, నెక్స్ట్ 2-3 ఇయర్స్ అక్కడ మొత్తం ల్యాండ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. అక్కడ మీకు పెద్ద ల్యాండ్ లేదు అక్కడ చేయడం, డెవలప్ చేయడానికి. అక్కడ నుంచి గవర్నమెంట్ రాజేంద్ర నగర్ లో దే వాంటెడ్ టు డెవలప్ ది ఐటీ ఇండస్ట్రీ దేర్. అక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు ఒక 400 ఏకర్స్, బట్ అది సమహో సమ్ ఫర్ సేమ్ రీజన్ అది ఇంకా ముందుకు వెళ్ళలేదు. అది ఇది న్యాచురల్ గా ఇటు మూవ్మెంట్ అవుతూ వస్తుంది. అక్కడ కూడా అయిపోతే కనుక మీకు ట్రిపుల్ వన్ జీవో ఉన్నాయి, ఈ 2 లేక్స్ అయి ఉండటం వల్ల అక్కడ మీకు అక్కడ డెవలప్మెంట్ రాదు. ట్రూ. నెక్స్ట్ విల్ కమ్ టు ది శంషాబాద్, అక్కడ ఎయిర్పోర్ట్ అంతా తీసేస్తే ఈ పక్కే రావాలి డెవలప్మెంట్ అంతా కూడా. గవర్నమెంట్ ఏంటంటే, ఇప్పటికే మనకి ఆదిబట్టలో టీసీఎస్ టీసీఎస్ అక్కడ వచ్చింది, కానీ అక్కడ ఇంకా కొంచెం పుష్ చేసి ఇక్కడ ఆదిబట్టలు వచ్చింది, ఇక్కడ మీకు ఇన్ఫోసిస్ పక్క వచ్చింది, ఈ రెండు ఉన్నాయి అది చాలా. ఇంకా గవర్నమెంట్ కానీ లేకపోతే పెద్ద డెవలపర్స్ కానీ, క్రీడా పెద్ద డెవలపర్స్ కానీ వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుని ఒక 400-500 ఏకర్స్ లో ఒక టౌన్షిప్ డెవలప్ చేసి అక్కడ కమర్షియల్ డెవలప్ చేస్తే స్లోలీ మొత్తం మూమెంట్ అంతా పక్క వచ్చేసింది. ఎందుకంటే దిస్ ఏరియా ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. మోస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏంటంటే వాళ్ళకి దే వాంట్ ద ప్రాక్సిమిటీ ఎయిర్పోర్ట్ ఆల్సో. ట్రూ. ప్రస్తుతానికి గచ్చిబౌలి అనే దర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. ఈ పక్క కూడా ఇట్స్ ఓన్లీ జస్ట్ 30 మినిట్ డ్రైవ్ టు ఎయిర్పోర్ట్. ట్రూ. సో హ్యూజ్ ఆపర్చునిటీ రింగ్ రోడ్ చుట్టూ. మాధాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్లే టైం కంటే కూడా ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ కి ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు, దగ్గర అవుతుంది. సో ఆల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మెయిన్ కావాల్సింది ఏంటంటే, ఏదర్ ది గవర్నమెంట్ ఆర్ బిగ్ డెవలపర్స్ వాళ్ళు రిస్క్ తీసుకుని ఒక పెద్ద ప్లాట్ లో 500 ఏకర్స్ 1000 ఏకర్స్ ప్లాట్ లో ఒక టౌన్షిప్ అంటే కమర్షియల్ డెవలప్మెంట్ కి చేస్తే అప్పుడు ఇంకా డెవలప్మెంట్ పికప్. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ అండి. అమర్నాథ్ గారు, ఐ థింక్ యు ఆర్ నోటింగ్ డౌన్ దిస్ పాయింట్. ఐ విల్ కమ్ టు యూ ఆఫ్టర్ ఆల్ దీస్ జెంటిల్మెన్ స్పీక్. సో ఇఫ్ యూ సీ గుర్గాన్ ఇన్ ఢిల్లీలో ప్రైవేట్ డెవలపర్ చేశారు, పెద్ద డెవలపర్ డిఎల్ఎఫ్ వచ్చి అక్కడ అంతా డెవలప్ చేసిందండి. నోయిడా కూడా అంతా అక్కడ ప్రైవేట్ డెవలపర్ చేశారు, బట్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగా ఇక్కడ మనకి లక్కీ ఏంటంటే రింగ్ రోడ్ వల్ల, ఎయిర్పోర్ట్ వల్ల ఆల్రెడీ చాలా ఉన్నాయి. జస్ట్ ఏంటంటే లిటిల్ మోర్ పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విల్ బ్రింగ్ ద డెవలప్మెంట్ దిస్ సైడ్. రైట్. సో అనుజయ్ గారు, ఒక ఆర్కిటెక్ట్ గా ఈ సిటీ ఎలా గ్రో అవుతుందో మీరు గమనించారు గత, ప్రత్యేకించి గత 2.5 దశాబ్దాలుగా ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ వేళ్లు అనుకున్న సమయం నుంచి ఈ సిటీ ఎలా డెవలప్ అవుతుందో మీరు గమనిస్తూ వచ్చారు. మన సిటీ ల్యాండ్ ఏముంటుందని స్కై లైన్, సో స్కై లైన్ లో చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ థ్యాంక్స్ టు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు ఆర్ అది ఐటీఈఎస్ ఇండస్ట్రీ కావచ్చు వచ్చాయి. సో మన ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభం ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు దూరాన్ని చూస్తే అబ్బా ఇదేదో సింగపూర్ లాగా ఉంది గురు అని అన్నాడు పక్కనే ఫ్రెండ్ ఒక రోజు. బట్ సింగపూర్ లాగా మనం ఎందుకు ఉండాలి, మన హైదరాబాద్ లాగా మనం ఉండాలి కదా. సో అట్లాంటి ఒక స్కోప్ మనకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీ ఆఫర్ చేస్తుంది. సో ఆ స్కై లైన్ ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి ఆర్కిటెక్చర్ పరంగా కావచ్చు, ఓవరాల్ గా ఈ సిటీకి ఒక చక్కటి ప్రాంతీయ లుక్, మన ఏమంటాం వెర్నాక్యులర్ లుక్ ఉండడానికి మంచి పొటెన్షియల్ ఉన్న ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతం మరొక నెక్స్ట్ మాదాపూర్ గానో మరొక కొండాపూర్ గానో లేదు మా దిల్సుఖ్ నగర్ లాగానే ఉండడానికి ఎటువంటి ఆర్కిటెక్చర్, ఒక ఆర్కిటెక్ట్ గా మీరు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ క్రెడాయ్ అండ్ TV5 ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ అండి. టు స్టార్ట్ విత్, నేను ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ అని మాట్లాడుతున్నాను కాబట్టి డిజైన్ గురించి చాలా మాట్లాడుతున్నాను. బహుశా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ది అదర్ మెంబర్స్ కెన్ ఎన్లైటన్. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, మనకి ఏజ్ ఓల్డ్ సిటీస్ ని ఎట్లా గ్రో అయ్యాయి చూస్తే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హైదరాబాద్ ఈజ్, నాకు గురు స్తోత్రమే గుర్తుకొస్తుంది, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. హైదరాబాద్కి అటుపక్కకి ఇటుపక్కకి కానీ మనకి సీషోర్ లేదు. బాంబే చూసినా వైజాగ్ చూసినా ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ బై సీ ఆన్ వన్ సైడ్, బట్ వేర్ యాజ్ హైదరాబాద్ హ్యాస్ 360 degree potential
టు గ్రో ఆల్ అరౌండ్. అండ్ మనకి హుదుహుద్ లాంటివి వచ్చే ప్రమాదం కూడా లేదు. అవును. ప్లస్ వీఆర్ నాట్ ఈవెన్ యాజ్ యూ సెడ్ ఇన్ దట్ జోన్ వేర్ విల్ బి ఇది ఫ్లడ్స్ వచ్చేసి విజయవాడ కృష్ణా నది ఉప్పొంగి వరదల్లో మునిగిపోవడం ఇట్లాంటివి ఏవీ లేవు. ఎస్. సో ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉందండి. అలాగే సీజమిక్ సేఫ్ జోన్ కూడా ఇది. సేఫ్ జోన్ అండ్ ప్లస్ ఈవెన్ దో దేర్ ఇస్ అ లిటిల్ థ్రెట్ బట్ ఇట్ హాస్ నాట్ హ్యాపెండ్ అండి. అండ్ హైదరాబాద్ కి అంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ కూడా ఉంది. ఆ ల్యాండ్స్కేప్ ప్లస్ మన గవర్నమెంట్ ఇనిషియేటివ్తో పాటు యాజ్ కంపేర్డ్ టు 2012 మన గ్రీన్ స్పేసెస్ హాజ్ ఇంక్రీస్డ్ ఫర్ అబౌట్ 20-25% అనుకుంటా. సో దట్స్ వెరీ అప్లాడబుల్. గవర్నమెంట్ హాజ్ డన్ ఎ గ్రేట్ థింగ్. అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వాటర్ లైక్ గ్రౌండ్ వాటర్ ఇనిషియేటివ్స్. ఎందుకంటే ఇప్పుడు ఏ సిటీ ఎక్కడ డెవలప్ అయినా ఫస్ట్ టైం వెళ్ళేది వాటర్ సోర్స్ దగ్గరికే వెళ్ళి అక్కడే డెవలప్ అవుతుంది. సో వాటర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఈవెన్ బిఫోర్ దాట్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్తే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని ఓం శాంతి శాంతి శాంతి. బేసికలీ దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్. ఈవెన్ ఇఫ్ ఐ టేక్ దిస్ ఫుల్ అవుట్ ఆఫ్ దాట్, దట్ ఫుల్ రిమైన్స్ స్టిల్ ద ఫుల్ అండ్ దిస్ ఫుల్ రిమైన్స్ ఫుల్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి హాలోగ్రాఫిక్ థియరీ అని సైన్స్లో ఉంది. ఇప్పుడు హాలోగ్రాఫిక్ 3D పిక్చర్ని తీసుకొని రెండు ముక్కలు చేసినా, నాలుగు చేసినా, 16 చేసినా, 32 చేసినా, 1,000,000 పీసులు చేసినా కానీ ప్రతి పీసులో ఆ పూర్తి పిక్చర్ ఉన్న వివరాలన్నీ ఉంటాయి. దట్ ఈస్ ద హాలోగ్రాఫిక్ థియరీ. అది పూర్ణమద పూర్ణమిదంకి కంపేర్ చేసి చూస్తే ఏ చిన్న దాంట్లోనైనా విశ్వం ఉంది అని చూపగలిగే ఆ అనాలజీ వస్తుంది. సో ఇఫ్ యూ ప్లాన్ ఎ సిటీ ఇన్ సచ్ ఎ వే ఏ పార్ట్లోనైనా అది సెల్ఫ్ సఫిషియెంట్ సస్టైనబుల్ అన్ని పార్ట్స్ ఉండేటట్టు డిజైన్ చేస్తే సిటీ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన హిందూ శాస్త్రాల్లో అర్ధ కామ ధర్మ మోక్షములు, నేను ఆ లైన్ మళ్ళీ చేంజ్ చేశాను, ధర్మార్ధ కామ మోక్షాలు కాకుండా అర్ధ కామ ధర్మ మోక్ష. అర్ధము అంటే ఏంటి? విత్తము. దట్ ఈస్ బిజినెస్ ఎకానమీ. సో దేర్ ఆర్ సిటీస్ టోటల్లీ డిజైన్ బేస్డ్ ఆన్ అర్ధ ప్రిన్సిపల్. మళ్ళీ కామ, దేర్ ఆర్ సిటీస్ విచ్ ఆర్ డిజైన్ టోటల్లీ ఆన్ ప్రెజర్ ప్లెజర్ ప్రిన్సిపల్. అంటే ఎంజాయ్మెంట్ గురించి వెళ్తుంటాం, దుబాయ్ వెళ్తుంటాం, లాస్ వేగస్ వెళ్తుంటాం, ప్రతి సిటీ టోటలీ ఎంటర్టైన్మెంట్ సిటీ. జూబ్లీ హిల్స్ వెళ్తూ ఉంటాం. యా, జూబ్లీ హిల్స్ అనుకోండి విత్ ఇన్ ద సిటీ. దెన్ యూ హ్యావ్ ధర్మ. ధర్మాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ విత్తము ఎకానమీ అఫోర్డబిలిటీ వర్సెస్ వాట్ ఐ కెన్ అఫోర్డ్, లైక్ వాట్ ఈస్ ద ప్లెజర్ ప్రిన్సిపల్. నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఈ కంఫర్ట్స్ ఉండాలి, అవి రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు ధర్మం వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ త్రిశూల. సో ఎప్పుడైతే అర్థము కామము బ్యాలెన్స్ అవుతాయో మోక్షం నిలుస్తుంది, సారీ ధర్మం నిలుస్తుంది. అండ్ వెన్ దిస్ ప్రొపగేట్స్ యూ హ్యావ్ మోక్ష. వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ విత్త అంటే అర్థానికి? మనకు వాల్ స్ట్రీట్ ఉంది, బాంబే ఉంది, టోటలీ మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది మన హైదరాబాద్లో. ఎస్. ఓకే. దెన్ యూ కమ్ టు ప్లెజర్ ప్రిన్సిపల్. యాజ్ చెప్పినట్టు మీ జూబ్లీ హిల్స్ ఉంది, అలాంటి ప్లెజర్ ప్రిన్సిపల్ కూడా బ్యాలెన్స్ కావాలి. ఇవి రెండు బ్యాలెన్స్ అయినప్పుడు సిటీ సస్టైన్ అవుతుంది. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆల్ సిటీస్ విచ్ ఆర్ బ్యాలెన్సింగ్ దీస్ టూ ఈజ్ సస్టైనబుల్. మోక్షానికి ఐ డోంట్ వాంట్ టు టాక్, లెట్ జగ్గి వాసుదేవ లాంటి వాళ్ళు మాట్లాడినవండి. బట్ ఐ విల్ గివ్ యూ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. 1990లో నేను ఒక డాక్యుమెంటరీ చూశాను. డాక్యుమెంటరీలో ఫస్ట్ లైన్ అబౌట్ వారణాసి, దట్ వాజ్ ఐ వాజ్ స్టార్టల్డ్. పీపుల్ కమ్ హియర్ టు డై. కెన్ యూ ఇమాజిన్ ఒక సిటీ హ్యాస్ బిన్ డిజైన్ ఫర్ మోక్ష, జస్ట్ గో దేర్ అండ్ డై, పీపుల్ వెయిట్ దేర్. సో ఈ నాలుగు ప్రిన్సిపల్స్ మీద మన వేదాల్లో చెప్పినట్టు ఇఫ్ యూ సింప్లీ దీన్నే మనం పరిపరివేదాలుగా డివైడ్ చేసేసి అన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ రెండు, ఈ ధర్మాన్ని నిలబెట్టాలి అంటే మనం ఇది అర్థము కామాన్ని బ్యాలెన్స్ చేసి డెవలప్మెంట్ చేయాలి.
మనకు అటు లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అయింది. అఫ్ కోర్స్ మహానుభావులు వచ్చారు, ఆ ఐటీ ఇండస్ట్రీకి నాంది పలికారు, అది పెరిగింది. ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్ టు మూవ్ ఇట్ ఆన్ టు దిస్ సైడ్, ఈస్ట్ సైడ్. ఈస్ట్ అని చూస్తే ఓరియంటేషన్ అనే దాని డిక్షనరీ మీనింగ్ చూస్తే ఓరియంట్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ట్. సో దిస్ ఈజ్ ద ప్రాపర్ ఓరియంటేషన్ గోయింగ్ టు వర్డ్స్ ఈస్ట్. ఎందుకు చూస్తాం? దేవుని దగ్గర చూస్తాం, అక్కడ యాదాద్రి ఉంది. ఇట్ ఈస్ ద రైట్ సైన్ ఈవెన్ ఆస్ట్రాలజికలీ టు లుక్ టు వర్డ్స్ దాట్ అండ్ డెవలప్ ఇట్. ఆ వెస్ట్ లో ఐటీ ఉన్నా కానీ ఇక్కడ కూడా ఐటీ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే మన కేసీఆర్ గారిని ద బెస్ట్ విజనరీ ఇన్ ది సిటీ, ఇన్ ది కంట్రీ అని చెప్పుకోవచ్చు. దట్స్ వై హీస్ డెవలపింగ్ యాదాద్రి యాజ్ ది నెక్స్ట్ పిలిగ్రిమ్ డెస్టినేషన్ ఫర్ తెలంగాణ తిరుపతి డెవలప్ చేస్తున్నారు. సో మళ్ళీ వస్తాను అనుజయ్ గారు, దిస్ ఈస్ టైమ్ ఫర్ టేకింగ్ ఎ బ్రేక్. చిన్న బ్రేక్ తీసుకున్నాం.